ఊసే పిచ్చి వరజా, ఇందాక టేబుల్ పైన రెండు పేపర్లు కనిపించాయి. నువ్వు టీవీ తీసుకొచ్చినప్పుడు అవి రెండు కప్పులా కనిపించాయి. చివరికి టీవీ పెడితే ఇద్దరు ఎన్టీఆర్లు ఇద్దరు నాగార్జులు కనిపిస్తున్నారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? కాఫీ తాగు, తాగిన మత్తు దిగుతుంది. తీసుకో అమ్మా. ఈ కాఫీ తాగితే మత్తు దిగిపోయి తలపోటు పెరిగిపోతుందమ్మా. హ్యాంగోవర్ తగ్గాలంటే మళ్ళీ పెగ్గేయాలమ్మా. అభి, ఏంట్రా ఇది? కాఫీ. అభి, ముందే కాఫీ తాగు. అర్ధరాత్రి అపరాత్రం లేకుండా ఇలా తాగొచ్చి అరుగు మీద పడుకోవాల్సిన కర్మేంట్రా నీకు? దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేలా సొంత ఇల్లేలా అన్నాడమ్మా ఒక మహానుభావుడు. నేను వీధిలో కాకుండా మన అరుగు ముందే పడుకున్నానమ్మా. అయినా ఒంటి మీద తెలివిలేనంతగా అలా తాగి మంచి లైఫ్ ని ఎందుకు పాడు చేసుకుంటున్నావురా? తెలివి లేకుండా ఉండడం కోసమే తెలివి లేనంతగా తాగుతున్నాను. తెలివి వచ్చిన వెంటనే బాధలు గుర్తుకొచ్చి మనసు బాధపడుతుంటే దాన్ని నిద్రపుచ్చి తెలివి లేకుండా ఉండటం కోసమే తాగుతున్నానమ్మా. ఆ దేవుడు నీకిచ్చిన అమోఘమైన తెలివితేటల్ని తాగుడు గురించి సంజాయిషి ఇవ్వడానికి తెలివిగా వాడుతున్నావు. ముందే తాగుడు మానేసి నీకున్న తెలివితేటల్ని నీ ఫ్యూచర్ కోసం వాడుకుని ఉంటే ఈ పాటికి నీ చుట్టూ ఓ అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని ఉండేవాడివి. నేను కలకన్న సామ్రాజ్యంలో నిన్ను చూసి ఆనందించేదానిరా. గొప్పడనమ్మా తెలివితేటలు, దాంతోపాటు రంగురంగుల కళలు అందరికీ ఇస్తాడు, నాకొక్కడికే కాదు. అమ్మా, చాలామంది మేధావులు గొప్పవాళ్ళు అంటారు. మీరు కావాలనుకున్న దాన్ని కళలు కనండి, దాన్ని సాధించే అవకాశం శక్తి మీ చేతుల్లోనే ఉందని. కానీ అది తప్పమ్మా. అభి, అవునమ్మా, రోడ్డు పక్కన పడుకునేవాడి నుండి రోల్స్ రాయ్స్ కారులో తిరిగేవాడి దాకా ప్రతి ఒక్కడూ కలలు కంటాడు. కానీ రోడ్డు పక్కన ఉన్నవాడి కళ ఎంత చిన్నదైనా వాడి జీవితకాలంలో కూడా అది తీరకపోవచ్చు. అభి, ఇన్ని తెలివితేటల్ని పక్కన పెట్టి తాగుడికి బానిసై చివరికి వేదాంతిలా మాట్లాడుతున్నావురా? వేదాంతం కూడా ఒక సిద్ధాంతం నుంచి వస్తుందమ్మా. ఈ సిటీలో ఉన్న వన్ అండ్ ఓన్లీ సిద్ధాంతం డబ్బు. నా దగ్గర లేదు, నీ దగ్గరుందా? నా దగ్గర లేదు. కలల సాకారం కేవలం డబ్బుతోనే ముడిపడి ఉందమ్మా. నేనందుకే కలలు కనడం మానేశాను. కలలు పొరపాటును కూడా రానంత మత్తులో ఉండడానికి ట్రై చేస్తున్నాను. తాగుడు నీ భవిష్యత్తునే కాకుండా నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తోంది.
ప్రతి రోజు తాగనని ఒట్టేస్తున్నా అయినా తాగుస్తున్నా ఏం చేయమంటావమ్మా తాగుడలాగే ఒట్టేయడం కూడా బలహీనతైపోయిందమ్మా ఒట్టువేయడం మానలేకపోతున్నాను తాగడం కూడా మానలేకపోతున్నాను ఈ జన్మకి ఇలా పోనివ్వమ్మా అభి నిన్ను మీ అమ్మనరా ఎందుకమ్మా ఏడుస్తావు నేను కాదనలేదు కదా నువ్వు శ్రావ్య ఇద్దరు పుట్టగానే మీ ఇద్దరు నాకు రెండు కళ్ళని మురిసిపోయానరా మీరిద్దరూ మంచి భవిష్యత్తులోకి రావాలని మీరు పెద్దైతే నాకు ఏ కష్టాలు కన్నీళ్లు ఉండవని కలలు కన్నానరా ఎన్ని బాధలైనా ఓర్చుకుంటూ మిమ్మల్ని పెంచుకుంటూ వచ్చానరా కానీ నువ్వు ఇలా అవుతావని నేను కల్లో కూడా అనుకోలేదురా చెప్పాను కదమ్మా కల ఏదైనా కాస్ట్లీ అయినని ఇక స్వర్గం నరకం ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయమ్మా నేను తాగినంత సేపు స్వర్గంలో ఉంటాను మత్తు దిగితే నాకు నరకమే మరప్పుడు నన్ను నరకంలో ఉండమంటావా స్వర్గంలో ఉండమంటావా అభి కన్న తల్లి బాధ నీకు ఎలా అర్థమవుతుందిరా అమ్మా కన్న కొడుకుంటున్నావు నన్ను అడిగినవు కన్నావా నాన్న నీ కొడుకుగా పుడతానని నన్ను అడిగి నా కొడుకు పుట్టాడా లైఫ్ ఇస్ ఎ జర్నీ మనమంతా ప్రయాణికులం దట్స్ ఆల్ ఒరే అభి నా కోసం కాకపోయినా నీ కడుపులో పుట్టిన నీ బిడ్డ కోసం నిన్ను భర్తగా స్వీకరించిన నీ భార్య కోసమైనా నువ్వు మారాలరా ఒక ఆడపిల్లగా నీతో ఎంతో సంతోషమైన జీవితాన్ని ఊహించుకుని వచ్చింది అమ్మాయి మనకి ఆస్తులు అంతస్తులు లేవని తెలిసినా ఉన్నంతలో చక్కగా చూసుకుంటావనే నమ్మకంతో నీకు భార్యగా వచ్చింది అమ్మాయి పురిటికి పుట్టింటికి వెళ్ళాక నీకు కొడుకు పుట్టాడని తెలిసి నేను వెళ్ళి చూసొచ్చాను కానీ నువ్వు వెళ్ళి చూసావా చూడలేదు ఆడదానికి మాతృత్వం తర్వాత భర్త మీద ప్రేమానురాగాలు పెరుగుతాయా తప్ప తగ్గవురా నీ బిడ్డకు తల్లైనందుకు నువ్వొక్కసారి కూడా చూడ్డానికి వెళ్ళలేదని ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడి ఉంటుందో తెలుసా తల్లిగా అడుగుతున్నాను నాకు మాట ఇస్తావా తాగుడు మానేయమనడం తప్ప నువ్వు ఏది చెప్పినా ఆలోచిస్తాను వెళ్ళి నీ భార్యని పిల్లాన్ని తీసుకురారా అప్పుడైనా నీలో మార్పు వస్తుందేమోనని ఒక చిన్న ఆశ ఆశపడడం మానవ సహజమమ్మా ఏదో ఒక ఆశ లేకపోతే మనిషి బ్రతకలేడు నీ బ్రతుకు మా నాన్నతో బాగుంటుందనే కదా కట్టుబట్టలతో వచ్చి పెళ్లి చేసుకున్నావు నీ ఆశ నెరవేరిందా ఇప్పటికీ సమస్యలతో సతమతమవుతూ మౌనంగా ఏడుస్తూనే ఉన్నావు మౌన పోరాటం చేస్తూనే ఉన్నావు నా మౌన పోరాటం ఎప్పుడంతమవుతుందో నాకే తెలియదు మీరైనా సంతోషంగా ఉండాలని నా కోరిక ఇక్కడికొస్తే తనకి మనకి మరికొంచెం బాధ ఎక్కువవుతుంది తప్ప సంతోషం ఉండదమ్మా అలా అని కోడల్ని శాశ్వతంగా పుట్టింట్లోనే వదిలేస్తావా ఇప్పుడు నేను ఫీల్ అవుతున్న సంతోషం మీద విరక్తి కలిగినప్పుడు అప్పుడు ఆ సంతోషం గురించి ఆలోచిస్తానమ్మా అభి అమ్మా ప్లీజ్ అమ్మా తలపోటుగా ఉంది కాసేపు పడుకుంటాను అభి సంసారాన్ని కుటుంబాన్ని చక్కదిద్దుకోగలనన్న ధైర్యం రోజు రోజుకి నశించిపోతోంది ఎవరైనా వచ్చి నా కుటుంబాన్ని నా సంసారాన్ని నిలబడితే బాగుండు అనిపిస్తోంది కానీ ఎవరున్నారు ఎవరు వస్తారు
కృష్ణమూర్తి, నువ్వు జైలుకి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ బిడ్డ ఫోటో అలా పట్టుకొని బాధపడుతూనే ఉన్నావు. నేను బాధపడతలేదు భద్రం, చాలా ఆనందంగా ఉన్నానయ్యా. అవును భద్రం, నా కూతురులాగా హచ్చు నా బిడ్డ అమృతులాగా ఉన్న మరో బిడ్డను చూశానయ్యా. ఆ తల్లిని చూస్తుంటే నా అమృత నా కళ్ళ ముందుకు వచ్చి నేను బ్రతికే ఉన్నాను నాన్న అని నా దగ్గరకు వచ్చినట్టుందయ్యా. నీ బిడ్డలాంటి బిడ్డనా? ఆ అవును భద్రం. అర్చన అని పెద్దంటి అమ్మాయి, నా కూతురు అమృతలాగే తను ఉంటుందని నా భార్య లక్ష్మి చెప్తే నన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చిందయ్యా అన్నట్టు ఆ రోజు నీకు ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళావయ్యా. పోన్లే కృష్ణమూర్తి, ఆ అమ్మాయిలో నీ బిడ్డను చూసుకొని నీ మనసు చల్లబడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పుట్టిన దగ్గర నుండి పోయే వరకు ఏమీ చేయలేకపోయాను నా బిడ్డకి. ఆఖరికి నా కూతురు నాకు దూరం అవడానికి కూడా నేనే కారణమయ్యాను. నా మనసులో రగులుతున్న గాయంలో మిగిలిపోయిన బాధను చల్లార్చడానికి ఆ దేవుడే నా బిడ్డ అమృత రూపంలో ఉన్న అర్చనని నా దగ్గరికి పంపించాడేమో. చిరిగిపోయిన ఈ ఫోటోని అతికించుకొని ఆనందపడుతున్న నాకు నీ అమృతలా కాకపోయినా అర్చనలా నేనున్నాను నాన్న అని నా అమృతయే నాతో అన్నట్టు అనిపించింది భద్రం. నా తల్లి అమృతయే నా కళ్ళ ముందు నిలబడినట్టు అనిపించింది భద్రం. ఈ ఆనందం ఈ తృప్తి నాకు చాలు భద్రం. నా జైలు శిక్షని నేను హాయిగా గడిపేస్తాను, హాయిగా గడిపేస్తాను. ఏంటి లక్ష్మి గారు, ఈవేళ చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. అవునమ్మా, నిజంగానే మొన్న అమ్మాయి గారు నా భర్త కృష్ణమూర్తిని చూడ్డానికి జైలుకి వచ్చి వెళ్ళినప్పటి నుంచి నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏంటి, అర్చన మీ ఆయన్ని చూడ్డానికి జైలుకి వచ్చిందా? అవునమ్మా, నా కూతురు అమృతలా ఉన్న అమ్మాయి గారిని చూసి నా భర్త కళ్లలోని ఆర్తి ముఖంలోని ఆనందం చూసి నాకు చాలా సంతోషం అనిపించిందమ్మా. ఓ పక్క కూతుర్ని పోగొట్టుకుని ఇంకో పక్క అనుకోకుండా చేసిన తప్పుకి జైలు శిక్ష అనుభవిస్తున్న నా భర్త శారీరకంగా మానసికంగా కూడా ఎంత బాధ అనుభవిస్తున్నారో నాకు తెలుసమ్మా. అలాంటి నా భర్త దగ్గరికి అర్చన గారే స్వయంగా వచ్చి ఆప్యాయంగా నా బిడ్డ పలకరించినట్టే తండ్రిని పలకరించడం నాకు ఆనందంగా ఉందమ్మా. పోన్లేండి లక్ష్మి గారు, మీ అమృతలా ఉన్న అమ్మాయి గారిని చూసి మీరు మీ ఆయన ఆనందంగా ఉండడం మంచిదే. మీ నీడకు వచ్చినందుకు అనుకోకుండా మాకు మంచే జరిగిందమ్మా. పాల గ్లాసు
అయ్యగారు రూమ్ లో పెట్టాలా అమ్మాయిగారు రూమ్ లో పెట్టాలా? ఏమో ఎప్పుడు ఏ రూమ్ లో ఉంటున్నారో అర్థం కావట్లేదు. ఒక పని చేస్తాను, రెండు గ్లాసులు రెండు రూమ్ లోనూ పెడతాను. ఎక్కడున్నావు అమృత? ఎక్కడున్నావు అర్చన? అమ్మాయి గారు ఈ రూమ్ లో ఉన్నారా? అయ్యగారు రూమ్ లో ఉన్నారా? ముందు అయ్యగారు రూమ్కి వెళ్దాం. ఎప్పుడు ఫోన్ చేసినా పింకీ నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పింకీ బెంగళూరులో లేదు, ఇక్కడ లేదు. మరి అమృత పింకీ కలిసి ఎక్కడికి వెళ్ళుంటారు? అర్చన నిజంగానే లండన్ వెళ్ళిందా? లేదంటే అశోక్ వర్మ తాతయ్యని చంపేసినట్టు? అర్చనని కూడా ఎవరైనా అలా జరుగుండదు. ఒకవేళ అమృతకి గతం గుర్తొస్తే వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారుగా. వెళితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆర్ఎల్స్ ఇక్కడికి రావాలి. అక్కడికి వెళ్ళక ఇక్కడికి రాక ఎక్కడికి వెళ్ళినట్టు? అర్చనకు తాతయ్య తప్ప నా అనేవారు ఎవరూ లేరు కదా. మరి తాతయ్యకి ఒక్క మాటనే చెప్పకుండా ఒంటరిగా వదిలేసి తను లండన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నిజంగా లండన్ వెళ్ళుంటే తన తాతయ్య చనిపోయిన విషయం అర్చనకి తెలీదా? అక్కడ పెట్టు. అబ్బలు ఏటమ్మ గారు, బాంబ్లాస్ట్ జరిగాక అమృతతో అదే నాతో తాతయ్య ఎలా ఉండేవారు? అదేంటమ్మయ్య గారు అలా అడిగారు? మీ తాతయ్య గారికి మీరంటే ప్రాణం. ఆ రోజు వంకాయకూర ఉండారు కదా, ఆ రోజు నాకు మా అమ్మ గుర్తొస్తుంది అన్నారు. గుర్తుందా అమ్మయ్య గారు? ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ ఇలా గుత్తొంకాయ కూర వండితే కడుపు నిండా కమ్మగా తినేవాడినమ్మా. మళ్ళీ నువ్వు వండిన కూర ఇప్పుడు తింటూ ఉంటే నాకు మా అమ్మ గుర్తుకొచ్చిందమ్మా. ఇన్నేళ్లలో ఏ రోజు ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు చూడలేదమ్మా. ఆ రోజు చూశానమ్మా, ఆ రోజు చూశాను. తాతయ్యకి వంట చేసి పెట్టిందా? నాకు దక్కని అదృష్టం నీకు దక్కిందా అమృత? దురదృష్టం కాకపోతే అర్చన అమ్మ నాన్న చివరికి తాతయ్య అందరూ అనుమానాస్పదంగా చనిపోయిన వాళ్లే. ఇప్పుడు అర్చన ఎక్కడుందో ఎలా ఉందో అంత అనుమానాస్పదంగా ఉంది. ఏంటిది? నాకు తెలుసు, మా అమ్మాయి గారు వాళ్ళ తాతయ్య గారి గురించి ఆలోచిస్తూనే బాధపడుతూ ఉంటారు. అసలు బొబ్బర్ లంకలో బాంబ్లాస్ట్ నా కోసం పెట్టుంటారా? లేకపోతే అర్చన అక్కడికి వస్తుందని తెలిసి అర్చన కోసం పెట్టారా?
అర్చనకేం జరిగింది? ఎందుకు హైడ్ అయింది? అర్చన ఫ్యామిలీ మొత్తాన్ని ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు?